నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఎక్కడ ఉన్నాడో ఎన్టీ రామారావు గారు ఎక్కడైతే తెలుగుదేశాన్ని ప్రారంభించాడో స్థాపించాడో జెండా పాతాడో హైదరాబాద్ లో నాకు బాగా గుర్తు 83 ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చాలా నలుగురు మందితో జెండా ఎగరేశాడు అప్పుడు మన బాబు గారు కాంగ్రెస్ లో ఉన్నారనుకోండి ఎక్కడైతే హైదరాబాద్ నడిగొడ్డులో జెండా ఎగరేశాడో తెలుగుదేశ స్థాపన కోసం అక్కడే నిన్న జెండా పీకేశారు కంప్లీట్ ఓవర్ తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేసే పని లేదు జ్ఞానేశ్వర నాయకుడికి జ్ఞానోదయం అయిపోయింది ఇన్నాళ్ళు నన్ను మోసం చేశారు బీసీలకు పట్టం కడతామని చెప్పేసి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్పారు పాపం జ్ఞానేశ్వర రెండు మూడు సార్లు పిలిచారు పోటీ చేయడానికి విషయం తయారు చేయమన్నారు చూడు పోటీ కూడా పారిపోయారు అంటే వాట్ ఇస్ దిస్ జెండా పీకేశారు తెలంగాణలో జెండా పీకేశారు ఆంధ్రాలో కూడా జెండా పీకేస్తారు ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు పోచి ఎన్నికల తర్వాత పీకేస్తారు దానిలో ఏ విధమైన సందేహము లేదని మనం చేస్తున్నాం ఆయన అన్నాడు జ్ఞానేశ్వర గారు పాపం జ్ఞానోదయం అయిన తర్వాత ఒక మాట అన్నాడు తెలుగుదేశాన్ని తాకట్టు పెట్టారంట ఆయన భాషలో నా భాషలో కాదు తెలుగుదేశం అధ్యక్షుడు ఆయన ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇతర పార్టీల గెలుపు కోసం అంటే ఏ పార్టీ గెలుపు కోసం నాకు తెలియదు ఆ పార్టీ గెలుపు కోసం ఈ పార్టీని తాకట్టు పెట్టేశారు అందువల్ల నేను ఈ పార్టీలో ఉండలేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు ఆయన ఇంత దుర్మార్గంగా రాజకీయాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా రుజువవుతా ఉంది జ్ఞానేశ్వరుని తీసుకొచ్చి అధ్యక్షుడు చేసి ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టించి మొత్తం అన్ని పోటీ చేస్తామని చెప్పి చివరికి కీలక సమయంలో పోటీ పెట్టడం పొమ్మని పైగా ఆయన ఫోన్ చేస్తే లోకేష్ ఫోన్ కూడా ఎత్తట్లేదంట 20 సార్లు 30 సార్లు ఆయన చెప్పిన మాట నేను చెప్పిన మాటలు కాదు అదేమంటే లోకేష్ వల్ల సర్వనాశనం అయిపోయిందని కూడా చెప్పాడు సో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎన్టీ రామారావు గారిని పాపం చంపేశారు వీరే ఆ చేతులతోనే తెలుగుదేశాన్ని కూడా చంపేయడానికి చంద్రబాబు గారు నిర్ణయించినట్టుగా అర్థమవుతా ఉంది శత జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం జెండా పీకి ఇది దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే